వెల్కమ్ టు హెల్త్ పెన్ దంతా చిగుర్ల సమస్యలు బీపీ షుగర్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి చిగుర్ల సమస్యలు తలెత్తడం దంతాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో భాగంగా కూడా ఈ సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంది పోస్ట్ కోవిడ్లో హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం చిగురుల సమస్యలు పెరగడం ఇలాంటివి చూస్తున్నాం హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో కోల్పోవడం కూడా చూస్తున్నాం మరి దంత చిగురుల సమస్యలకు ప్రధానమైన కారణాలేంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో భాగంగా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా కేర్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారా అండ్ బ్లాక్ ఫంగస్కి గురైన వాళ్ళకి దంతాలు తీసివేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది మరి వాళ్ళకి దంతాలు పెట్టడం కూడా సాధ్యమవుతుందా డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి హెయిర్ ఫాల్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎప్పుడు ఆలోచించాలి ఈ వివరాలన్నీ అందించడానికి పార్ద డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన అంత ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ టు ది షో ఫస్ట్ ఇది చెప్పండి ఇప్పుడు అంటే మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి కరోనా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి డెత్స్ కూడా చూస్తున్నాం ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు చూడండి ఏదన్నా ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ ఇప్పుడు కరోనా కూడా మనం అర్లీ ఐడెంటిఫై చేస్తే ఈజీగా రికవర్ అయిపోతారు చాలా వరకు డెత్స్ అవుతున్నాయి అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఇన్ఫెక్షన్ క్యారీ చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు అండ్ మోర్ ఓవర్ మనం ఎంత వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా అనేది ఇరాడికేట్ కాదు ఎప్పుడు కూడా ఇట్ విల్ బీ దేర్ మనం కలిపే ట్రావెల్ చేయాలి టు ద టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ద లైఫ్ ఈజ్ రిమైనింగ్ సో అలాంటి సందర్భాల్లో మనమేం చేయాలి కరోనా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి ఎలాంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎలా చేయాలి అనే దాంట్లోని ఎప్పుడూ కూడా పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మాస్టర్స్ చేసిందని చెప్పాలి ఈవెన్ మనం చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా మేము చాలా ఎఫెక్టివ్గా చాలా సక్సెస్ఫుల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ చేశాము ఇదివరకు ప్రీ కోవిడ్ టైంలో మనం ఎలా అయితే డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నామో ఎలా సక్సెస్ని చూసామో ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేశామో జ్యూరింగ్ కోవిడ్ ఈవెన్ ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా పర్ఫెక్ట్గా అదే అడ్వాన్స్మెంట్స్తోని అదే పర్ఫెక్షన్తోని అదే క్వాలిటీతో ట్రీట్మెంట్స్ డెలివర్ చేస్తున్నాము ఇప్పటి వరకు భారత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ వన్ ట్వంటీ సిక్స్ క్లినిక్స్లో కూడా ఎక్కడ కూడా క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యిందని కానీ ఎక్కడ కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయని కానీ లేదు ఎందుకంటే మేము అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అబ్సల్యూట్గా ఐసీఎంఆర్ డబల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ఎలా ఇచ్చిందో భారత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అన్ని బ్రాంచెస్లో కూడా ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాము డాక్టర్స్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా వ్యాక్సినేటెడ్ ఉన్నారు సో ఎక్కడ కూడా కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అనే అవకాశమే లేకుండా చాలా మైక్రో మేనేజ్మెంట్తో కోవిడ్లో కూడా మేము పర్ఫెక్ట్గా డెంటల్ ట్రీట్మెంట్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ డెలివర్ చేయగలుగుతున్నాము అట్ ద సేమ్ టైం క్లైంటే కూడా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎనీ క్రానిక్ డిసీజ్ తీసుకున్నా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి సమస్యలు ఏవి తీసుకున్నా గమ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండడం దంతాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లో గమ్స్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు ఎస్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా కరోనా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాండేటరీగా ఒకటి చేయాలండి ఎందుకంటే డెంటల్ చెకప్ చేయించుకోవాలి కరోనా టైంలో గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి పళ్ళు లూజ్ అవ్వడానికి అలాగే నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఏమన్నా ఉంటే అవి పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం కరోనా వచ్చినప్పుడు మన బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి ఎస్పెషల్లీ మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది రెండు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి అందుకే పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హై ఎనర్జీ డైట్ తీసుకోవాలి హై మెటబాలిక్ రేటు అలాగే మెట మనకు ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగే డైట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం డెంటల్ చెకప్ ఎందుకు చేయించుకోవాలి అంటే కరోనాలోని మన గమ్ ఇన్ఫెక్షన్స్ చిగుర్లు బలహీనపడడానికి చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దానికి సైంటిఫికల్ రీజన్ ఉందండి ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి బాగా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందో సైటోకైన్ స్ట్రాంగ్ అనేది వినే ఉంటారు కరోనాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఈ సైటోకైన్ స్ట్రాంగ్ అనేది మొత్తం బాడీతో పాటు చిగుళ్ళ మీద కూడా విపరీతమైన ఎఫెక్ట్ కనిపించి గమ్ బ్లీడింగ్ని పెంచడానికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ విపరీతంగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత మీరు స్టెబిలైజ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గమ్స్ గమ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నాయో అది సింపుల్ స్కేలింగ్ కావచ్చు లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు గమ్స్ చికిత్స అంటే ఫ్లాప్ ట్రీట్మెంట్స్ కావచ్చు ఏమన్నా ఒకసారి చేయించుకుంటే మన పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు లేకపోతే అనవసరంగా కరోనా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లూజ్ అయిపోయే టీత్ ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవుతున్నారు రెండో పాయింట్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ బ్లాక్ ఫంగస్ కూడా మాక్సిమమ్ నోట్లోంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిలరీ సైనసెస్ నేజల్ సైనసెస్ అన్ని ఓరల్ క్యావిటీ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి అది బ్లాక్ స్పాట్ లాగా బ్లాక్ డిశ్చార్జ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయలేరు చాలా వరకు పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ అనేది చిన్నగా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే చాలా సింపుల్ దానిది అక్కడికి ఆ పార్ట్ని రిమూవ్ చేసేస్తే అక్కడితో ఆగిపోద్ది మీకు తెలియక అక్కడ నొప్పి లేదు కదా అని వదిలిపెడితే అనవసరంగా లోపల లంగ్స్లోకి వెళ్ళడానికి ఒక్కోసారి బ్రెయిన్లోకి వెళ్ళటానికి కూడా బ్లాక్ బ్లాక్ కి ఛాన్సెస్ ఉంటాయి సో కరోనా తర్వాత డెంటల్ చెకప్ ఒకసారి ఎగ్జామినేషన్ అవసరమైన ట్రీట్మెంట్స్ మైనర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం తప్పనిసరిగా వందకి వంద శాతం చేయించుకోవాలి మ్యూకార్మైకోసస్ ఈ బ్లాక్ ఫంగస్కి గురైన వాళ్ళకి అంటే ట్రీట్మెంట్లో వాళ్ళకి దవడ అసలు జా మొత్తం తీసేయడం కూడా జరుగుతుంది కొన్ని టీ తది తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇంప్లాంట్ చేయడం సాధ్యమైన ఎస్ ఇప్పుడు ఏ సందర్భాల్లో అన్నా కూడా చూడండి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి అక్కడ ఎక్కడైతే ఆ ఇన్ఫెక్షన్ సోకిందో అది ఆ బాగానే రిమూవ్ చేయాలి బ్లాక్ ఫంగస్ అంటే ఫంగస్ బ్లాక్గా ఉండదండి అక్కడ దాన్ని ఇన్ఫెక్ట్ చేసిన పార్ట్ నల్లగా మారుతుంది సో అక్కడికి అది జా కావచ్చు సైనస్ వాల్ కావచ్చు లేకపోతే టీత్ ఉండే ఏరియా కావచ్చు గమ్ టిష్యూ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ దాన్ని తీసేయాలి తీసేసే సందర్భాల్లో ఒక్కోసారి ఎముకను తీసేయడం జరుగుతుంది పళ్ళను తీసేయడం జరుగుతుంది తీసేసిన భాగాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చా ఎస్ వందకి వంద శాతం మనం ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ చేస్తున్నాం ఇప్పుడు వాటి సహాయంతో మనం ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అది బ్లాక్ ఫంగస్ కేసెస్ కావచ్చు అలాగే క్యాన్సర్ పేషెంట్లో కూడా దవడ ఎముకల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది వాళ్ళల్లో కూడా మనం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ను ఉపయోగించి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం వందకి వంద శాతం సాధ్యమవుతుంది పార్దర్ డెంటల్ వన్ ట్వంటీ సిక్స్ క్లినిక్స్లో అండి మేము ఇంప్లాంట్స్లోనే హాయర్ అండ్ ఇంప్లాంట్స్ని చాలా ఈజీగా చేయగలుగుతున్నాం అందువల్లే మేము ప్రతి ఒక్కరికి ఫిక్సిటీ ఇవ్వగలుగుతున్నాం టెరిగోట్స్ యూస్ చేస్తాం డై జైగోమెటిక్ ఇంప్లాంట్స్ వాడతాము బైకార్టికల్ ఇంప్లాంట్స్ వాడతాము ఈ ఇంప్లాంట్స్ అన్నీ కూడా ఇమీడియట్ లోడింగ్ అండి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఒకప్పుడు కల్లోనే పళ్ళు ఉంటాయి ఇక మాకు జీవితంలో పళ్ళు రావు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా చక్కగా మేము ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం అలా ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే ఇంప్లాంట్స్ కానీ టాప్ అండ్ ఇంప్లాంట్స్ టాప్ అండ్ టెక్నాలజీ టాప్ అండ్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని ఈజీగా చేయగలుగుతున్నాము అలాంటి ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉండడం వల్ల ఇది సాధ్యపడుతుంది కాల్ హలో హలో నమస్తే అండి చెప్పండి మేడం ఇదండి నైట్ కొద్దిగా బ్లడ్ లాగా చిన్న చిన్నది వస్తుందండి కొద్దిగా వాటర్ అంటే ఉమ్ములాగా కూడా వస్తుందండి పాడుకునేటప్పుడు రెండు మూడు సార్లు తెలివి వచ్చేస్తుందండి ఓకే ఎంత వయసు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి రైట్ ఇది గమ్ ఇన్ఫెక్షన్ లక్షణం సార్ ఒక్కసారి ఏంటంటే నిద్రలో అన్ని నిద్ర లేచేసరికి కొంతమందికి నోట్లో బ్లడ్ ఉంటుంది కొంతమంది పళ్ళు తోముతుంటే బ్లడ్ వస్తుంది కొంతమంది ఏమైనా కొరికితే బ్లడ్ వస్తుంది కొంతమందికి నిద్రలు లేచేసరికి తలగడ దిల్లు ఉంటాయి కదా పిల్లో పిల్లోస్ వాటి మీద బ్లడ్ స్ట్రెయిన్స్ కనపడతాయి ఇది కూడా అంతే గమ్స్ బాగా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగదు విపరీతమైన బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది దానికి ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంది ఓన్లీ వన్ డే ట్రీట్మెంట్ పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు సో వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్లో సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్ళండి డాక్టర్ గారు ఒక ఎక్స్రే అడుగుతారు ట్రీట్మెంట్ చెప్తారు మీరు చేయించుకోవాలి చేయించుకోండి ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది సో చిగురులలో సమస్యలు ఇలాగే అండి ఇప్పుడు పేషెంట్ మనకి రెండు సైన్స్ చెప్పారు ఒకటి బ్లడ్ వస్తుందని చెప్పారు రెండు నీరు వస్తుందని చెప్పారు కానీ నాకు నొప్పెడుతుంది మేడం అని చెప్పలేదు సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని బ్లైండ్గా అందరికీ రావాల్సిన అవేర్నెస్ ఏంటంటే పెయిన్ ఫ్రీ ఉంటాయి నొప్పుండు అదే పాథటిక్ కూడా ఇన్ఫ్యాక్ట్ సో ఎవరికైనా బ్లీడింగ్ వస్తున్నా నోట్లోంచి ఉమ్మి ఎక్కువ ఉంది అదే ఉమ్మి మొత్తం తగ్గిపోయినా నోట్లోంచి స్మెల్ వస్తున్నా అవి గమ్ ఇన్ఫెక్షన్స్ వాటికి ట్రీట్మెంట్స్ ఎంత ఈజీగా ఉన్నాయి ఎంత సింపుల్గా ఉన్నాయి అంటే వన్ డేలో మీకు సంవత్సరాల తరబడి ఉండే ప్రాబ్లమ్ను కూడా మేము క్యూర్ చేసేస్తున్నాం అంత సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్ని అనవసరంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల పళ్ళన్ని లూజ్ అయిపోతాయి సో యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలిస్తే మనకే మంచిది అది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో లేదా లాంగ్ కోవిడ్లో ఇంకొక సమస్య ఎక్కువగా చూస్తుంటాం అండి హెయిర్ ఫాల్ చాలా విపరీతంగా జుట్టు ఊడిపోతుందని అలాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి ఎస్ ఇప్పుడు కోవిడ్లో ఏంటంటే అండి హెయిర్ మీద కరోనా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అండి ఇప్పుడు వచ్చే పేషెంట్లు మాకు వన్ ట్వంటీ సిక్స్ బ్రాంచెస్లో కూడా వచ్చే పేషెంట్లలో డెబ్బై శాతం మంది కరోనా తర్వాత విపరీతంగా జుట్టు రాలిపోతుంది అసలు హెయిర్ నిలబడట్లేదు కోమ్ చేస్తే వచ్చేస్తుంది నడుస్తుంటే పడిపోతుంది అని పేషెంట్లు వస్తూ ఉన్నారు అది డెఫినెట్గా వైరల్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ తగ్గిపోవడం కావచ్చు మూడు డైట్ ప్రాబ్లమ్స్ కావచ్చు మూడు ఎలాంటి క్రానిక్ ఫీవర్స్ వచ్చినా కరోనానే కాదు టైఫాయిడ్ వచ్చిన డెంగ్యూ వచ్చినా స్వైన్ ఫ్లూ వచ్చిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి హెయిర్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది దీనికి ఏం చేయాలి కొంచెం మనకి ఏదైతే మనకి ఇప్పుడు బాడీలో చాలా ఇబ్బంది మన సిక్నెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి దాన్ని మనం ఏం చేయాలి న్యూట్రిషన్తో కవర్ చేయాలి రెండు బయట నుంచి న్యూట్రిషన్ ఇవ్వాలి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే షాంపూ మార్చాలి మల్టీ విటమిన్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం సపోర్టివ్ థెరపీ ఉంటుందండి పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటారు అది చేయించుకుంటే ఇమ్ ఫ్యూ సెషన్స్ చేయించుకుంటే చాలు మీరు లైఫ్ అంతా చేయించుకోని అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ సెషన్స్ బాగుంది అంటే టెన్ సెషన్స్ మ్యాక్సిమమ్ నెలకు ఒక్కటి ఉంటుంది అది చేయించుకుంటే చాలు మీకు కరోనా వల్ల కానీ ఇతర ఏ ఫీవర్స్ వల్ల కానీ ఏ సందర్భంలో అన్నా కూడా మీకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే మనం డెఫినెట్గా దాన్ని నార్మల్కి తీసుకురావచ్చు హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా తీసుకురావచ్చు సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంటే భయపడాల్సిన అవసరం లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేద్దామండి హలో హలో నమస్తే చెప్పండి నమస్తే మేడం నేను శంకర్ మాట్లాడుతున్నాను అనంతపురం నుంచి చెప్పండి ప్లీజ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటే చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఏం కదా ఈ టెక్నాలజీ ఎట్లుంది అనుకుని చెప్తారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్ డే ప్రొసీజర్ రెండు లోకల్ ఎనస్థిషియాలో చేసేది అంటే మీరు తెలివితోనే ఉంటారు ఎక్కడైతే మన హెయిర్ ప్రొసీజర్ చేస్తున్నామో అక్కడ వరకే మత్తు ఇవ్వడం జరుగుతుంది మీరు మాట్లాడుతూనే ఉంటారు అంతే పని అయిపోతుంది రెండోది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దాంట్లో ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనే కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మట్టుకు ఉండవు మీ హెయిర్ ఏదైతే బ్యాలెన్స్డ్గా మిగిలి ఉందో దాన్ని తీసి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ పెడతాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎటువంటి రక్తస్రావం కానీ అంటే బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ కుట్లు కానీ పడవు పార్తా స్కిన్ అండ్ హెయిర్లో చేసే అడ్వాన్స్డ్ వర్షన్ ఎఫ్ యూఈ అంటారు అంటే ఫాలిక్యులార్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనమాట అది అంటే మొత్తం ఇది వరకు లాగా మొత్తం స్ట్రిప్ స్ట్రిప్లా తీయకుండా ఒక్కొక్క గ్రాఫ్ట్ని ఫాలికల్ని మట్టికే తీసి ఎక్కడ అవసరమో అక్కడ పెడతారు సో ఒక చుక్క నెత్తురు చిమ్ముతుంది తప్ప మీకు ఎక్కడ బ్లీడింగ్ అవ్వడం కానీ స్కార్స్ పడ్డం కానీ జరగదు లైఫ్ టైం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మేము పేషెంట్ని కంప్లీట్గా వన్ ఇయర్ టేకప్ చేస్తాము సో ట్రాన్స్ప్లాంట్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు వాళ్ళు మా కంట్రోల్లో పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ నిలబడడంతో పాటు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని గట్టిపరిచి మరింత బాగా పెరిగేటట్టు జాగ్రత్తలు కూడా పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో మేము తీసుకుంటున్నాము మూడోది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు మళ్ళీ మీరు కటింగ్ చేయించుకున్న గుండు చేయించుకున్నా మన సహజ సిద్ధంగా ఉండే జుట్టు ఎలా పెరుగుతుందో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జుట్టు కూడా అలానే పెరుగుతుంది సో ఇట్స్ ప్రాక్టికలీ లైక్ ఒక ప్లాంటేషన్ చేయడం మొక్కలు నాటడం లాగా సో ఇదే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో సరే ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎనఫ్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే గ్రాఫ్ట్ నెంబర్ని బట్టి కాస్ట్ ఉంటుంది సార్ అంటే అందరికీ అన్ని గ్రాఫ్ట్స్ పట్టవు కదా ఒకరికి రెండు వేలు పడితే ఒకళ్ళకి ఐదు వందలు పడుతుంది ఒకరికి పదిహేను వందలు పడుతుంది దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెన్సివ్ డెఫినెట్గా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది అనంతపూర్లో పారితే డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఒకసారి శ్రమ అనుకోకుండా అక్కడ కాల్ చేయండి లేకపోతే మాతో మాట్లాడాలన్నా డిజిటల్లీ కనెక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో ఆ నెంబర్కి ఫోన్ చేసినా మేము డిజిటలీ కనెక్ట్ అయ్యి మాట్లాడతాము మీరు ఎలా వీలుగా ఉంటే అలా చేయగలుగుతాము బట్ ఒకసారి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎగ్జామినేషన్ చేస్తే గ్రాఫ్స్ ఎన్నో చూసి ఆ తర్వాత మీకు కాస్ట్ చెప్తారు కాల్ చూద్దామండి హలో హలో ఓకే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్లో మీరు ఎప్పుడు చెప్తుంటారు అడ్వాన్సెస్ అంటే బ్రేసెస్కి బదులుగా డెంటల్ ఎలైనర్స్ అండ్ ఇంప్లాంట్స్ అని అంటే ఇప్పుడు ఎవరికైనా ఎత్తు వంకరపళ్ళు ఉన్న వాళ్ళందరూ డెంటల్ ఎలైనర్స్ ట్రై చేయొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలైనర్స్ అంటే ఏంటి ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు ఉన్నాయి సందుపళ్ళు ఉన్నాయి వంకర పళ్ళు ఉన్నాయి క్లిప్పులు పెట్టుకోవాలి క్లిప్పులు పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి ఎవరికి ఇష్టం ఉండదు క్లిప్పులు పెట్టుకోకుండానే మన ఎత్తుపళ్ళని సందుపళ్ళని వంకర పళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు అదే అలైనర్ అంటే క్లిప్పులు అంటే మన పళ్ళ మీద అతికించేస్తారు అందరికీ తెలిసిపోతుంది అలైనర్ అంటే ఏంటి అసలు అతికించడాలు ఏ ఒక సన్న ట్రే ఇస్తారు సన్నగా అంటే సన్నగా చాలా పలుసుగా ఉంటుంది అది అది వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి రెండు చిన్నప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ఇరవై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత నలభై దాటిన తర్వాత ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పులు పెట్టుకోవడం కొంచెం అంబారజింగ్ సిచ్యువేషన్ అలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎలైనర్స్ని ట్రై చేయొచ్చు ఎలెనర్స్కి కూడా నెల నెలా చెకప్కి రానవసరం లేదు మీరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి ఒకసారి వస్తే చాలు లేదా ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఒక్కసారి వచ్చి ఎలా జరుగుతుంది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనేది మనం చెకప్ చేసుకుంటే చాలు మూడోది కోవిడ్ టైంలో ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు రాకర్లేదు ఒక టూ టైమ్స్ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతాయి చాలు మీ ఎలనర్స్ అనేవి మీ ఇంటికే డెలివర్ అయిపోతాయి అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి సో ఇదివరకు లాగా పే పేరెంట్స్ కూడా పిల్లలు ఎవరికైనా క్లిప్పులు పెడితే మా పిల్లలు కష్టపడతారేమో మా పిల్లలు సరిగ్గా తినలేరేమో అని భయాలు అవసరం లేదు ఎలెనర్ పెట్టించండి ఈజీగా కరెక్ట్ అయిపోతుంది వాళ్ళు తినడం అదంతా కూడా ఎలెనర్ తీసేసి తింటారు కాబట్టి హ్యాపీగా తింటారు బ్రషింగ్ తీసేసి చేస్తారు కాబట్టి నీట్గా క్లీన్గా ఉంటాయి సో అలైనర్ అనేది ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటాము ఇది ఇండియన్ పార్థ ఎలైనర్స్ ఉన్నాయి మా సొంతంవి లేదా బయట నుంచి ఇన్విజిబుల్ అని యూఎస్ బేస్డ్ అలైనర్స్ ఉన్నాయి మొత్తం ఎలైనర్స్ ప్రతి ఒక్క కంపెనీ కూడా మీకు పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చాము ఎలైనర్స్ అనేవి ప్రతి ఒక్కరు అది రెడీమేడ్గా దొరికేది కాదు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది దాన్ని డిజిటల్ స్కానింగ్ ద్వారా చేస్తాం కాబట్టి అంత యాక్యురసీ ఎంత సక్సెస్ రేట్ని కూడా చూడగలుగుతున్నాం పార్తా ఎలైనర్స్ తీసుకుంటే ఇన్విజిలైన్ అంటే ఫారిన్ కంట్రీస్తో వాటితో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి అంటారా తక్కువ ధరకే లభిస్తాయి అంటారా నై ఇట్స్ లైక్ చూడండి వెన్ వీ వాంట్ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ వీ హ్యావ్ టు పే అది కూడా అందుబాటులో లేనంత ఖర్చు డెఫినెట్గా ఉండదండి ఇంకోటి ఏంటంటే పార్తా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ వన్ ట్వంటీ సిక్స్ బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అంటే ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు మెల్లగా సంవత్సరం పే చేయండి పద్దెనిమిది నెలలు పే చేయండి మీకు ఏమాత్రం ఒత్తిడి లేకుండానే పైన టాప్ అండ్ ట్రీట్మెంట్స్ మీరు అందుబాటులో ఉన్నాయి టాప్ అండ్ రిజల్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము సో భయపడాల్సింది డెఫినెట్గా లేదు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నాము ఎంతమంది చేయించుకుంటున్నారండి డైలీ టూ కేసెస్ చేస్తున్నాం ఇంకా వచ్చే నెల వరకు కూడా నో స్లాట్స్ అవైలబుల్ అంత బిజీగా చేయగలుగుతున్నాం ఇంత చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇన్ని కేసెస్ చేయలేము కదా సో డెఫినెట్గా ఎవ్రీ బడీ కెన్ థింక్ అబౌట్ దిస్ అందరూ కూడా వెలైనర్స్ అనేది ఎఫర్ట్ చేయొచ్చు బికాజ్ ఇట్ చాలా ఈజీగా మన ఎత్తుబోళ్ళు కరెక్ట్ అయిపోతాయి ప్రత్యేకించి పక్క మనిషికి తెలియకుండా కరెక్ట్ అయిపోతాయి కాల్ చేద్దామండి హలో ఓకే ఈ డెంటల్ ఎలైనర్స్ మీరు చెప్తున్నారు కదండి అంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా అదర్ స్టేట్స్లో కానీ అదర్ కంట్రీస్లో చదువుకునే వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారనుకోండి ఆ సెట్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చా ఎస్ ఇప్పుడు చూడండి మనం యూఎస్ వెళ్ళిపోవాలి అలాంటప్పుడు ఇక్కడ ఉండడం కుదరదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే మేము నెంబర్ ఆఫ్ సెట్స్ మీకు ముందే డెలివర్ చేస్తాము దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్నీ మీరు ఒక్కసారి వస్తే మేము ప్లేస్ చేసి మీకు ఇచ్చేస్తాము మేము ప్రతి మీరు ఎలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ టీత్ పొజిషన్ బట్టి ఫోర్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ వన్ డేస్కి ఒకసారి కానీ సెవెన్ డేస్కి ఒకసారి కానీ మీ టీత్ ఆ సెట్ ఏదైతే మేము డెలివర్ చేసామో అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ప్రాపర్గా రెస్పాన్సిబిలిటీ మాది ప్రతి ఒక్కటి కూడా వీడియో కన్సల్టేషన్ ద్వారా మేము మీకు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాము మెసేజ్ చేస్తూ ఉంటాము మేము చెప్పింది మీరు అక్కడ తూచా తప్పకుండా పాటిస్తే చాలండి మీరు ఏమి ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీరు ఏమాత్రం కష్టపడకుండా మీ ఎత్తుపళ్ళు బంకరపళ్ళు సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు కాల్ చేద్దాం హలో నమస్తే అండి డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి హలో మేడం గారు అది ఏరి బాగా విపరీతంగా చుండ్రు పడేసి ఏరి విపరీతంగా ఊడిపోతుంది మేడం గారు రైట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రైట్ సార్ అది హెయిర్ మీరే అన్నారు కదా బాగా చుండ్రు పట్టేసింది అని చెప్పి చుండ్రు వల్లే హెయిర్ ఫాల్ అయిపోతుంది సార్ చుండ్రుని కంట్రోల్ చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అయినా కూడా జుట్టు పెరగట్లేదు అంటే పీఆర్పీ చేయించుకుంటే వచ్చేస్తుంది చిన్న సమస్య సార్ ఊరికి టెన్షన్ పడుతున్నారు అంతే ఏం పర్లేదు మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో అక్కడికి వస్తే డాక్టర్ గారు పరీక్ష చేస్తారు మొట్టమొదట మీకు చేసేది ఏంటంటే షాంపూలు మార్చడం అది ఒకసారి మార్చి మీ తల కండిషన్ బట్టి మీ చుండ్రు తీవ్రతను బట్టి మీకు షాంపూ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఫాలో అవుతూ చుండ్రుకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అది చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా చూసి చాలా కాంప్లికేటెడ్ ఉంటుందేమో అని మీరు అనుకోవద్దు చాలా సింపుల్గా ఉంటుంది మీరు రోజు వాడే షాంపూ బదులు మందు ఉన్న షాంపూ వాడండి నెలకు ఒకసారి ఒక పది నిమిషాలు ట్రీట్మెంట్ చేయించుకోండి మీకు చుండ్రు తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం హెయిర్ ఏదైతే పడిపోయిందో అది మళ్ళీ తిరిగి కూడా వస్తుంది టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ హెయిర్ ఫాల్ సమస్యని పెద్దగా చూడొద్దండి బికాజ్ మనం చాలా ఈజీగా సింపుల్ మీ ప్రాబ్లంకి తగినట్టుగా మనం ఇచ్చే ప్రోడక్ట్స్ని బట్టి మనం యాడ్ చేసే చిన్న ట్రీట్మెంట్తో మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి తెలియక బ్యూటిఫుల్ హెయిర్ని లైఫ్ మన అందంగా ఉండాల్సినవన్నీ మనం పాడు చేసుకుంటున్నాం తప్ప ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మీరు ట్రై చేయండి ఏం ట్రై చేసినా వన్ టూ మంత్స్ ట్రై చేస్తే పెద్ద తప్పలేదు ఎక్కువ డ్యామేజ్ అయిపోయి జుట్టు తొంభై శాతం పోయాక అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఇప్పటికి కూడా నా పేషెంట్లు వెళ్ళిపోయేటప్పుడు ఒకే మాట అంటారు అరే మేము కొంచెం ముందు రావాల్సింది వస్తే ఇంకా బాగా అయ్యేది కదా లేట్గా వచ్చాము అనే ఫీల్తోనే వాళ్ళు వెళ్తారు సో ఆ తప్పు మీరు మళ్ళీ చేయకుండా ఉంటే బెటర్ స్మైల్ డిజైనింగ్లో అసలు ఏ ఏ అంశాలు ఉంటూ ఉంటాయండి స్మైల్ డిజైనింగ్ అనేది మన చిరునవ్వుని అందంగా చేసుకోవడానికి చేసే ఒక బ్యూటిఫుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ దీన్ని ఎలా చేయొచ్చు ఎవరికైనా చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు అది చేసే విధానం ఎలా అంటే మీకుంటే లోపాన్ని బట్టి ఇప్పుడు ఒక్క పన్నే ప్రాబ్లం ఉందనుకోండి ఆ ఒక్క పనిని సరిచేసి పక్క పళ్ళతో సమానంగా చేసేస్తాం మళ్ళీ అన్ని పళ్ళు బాగుంటే అందంగా కనపడతారు అన్ని పళ్ళు మధ్యన సందులు ఉన్నాయి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఉమెన్ ఉన్నారు డెలివరీలు అవుతాయి అప్పటివరకు చక్కగా ఉండే చిరునవ్వు సందులు రావడం పళ్ళు కిందికి జారినట్టు అవ్వడం ఎత్తు రావడం లాంటివి జరుగుతాయి మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లైఫ్ అంతా అలా ఉండలేరు కదా వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే లైఫ్ అంతా కూడా చిన్నగా సెవెంటీన్ ఇయర్స్లో ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే ట్రీట్మెంట్ ఏజ్ వాళ్ళకన్నా కంఫర్టబుల్గా చేసే ట్రీట్మెంట్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా స్మైల్ డిజైనింగ్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఇది నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఇందులో రక్తం రావడం కుట్లేయడం మీకు సర్జరీలు చేయడం లాంటివి ఏమీ ఉండవు జస్ట్ ఇట్ ఈస్ ఏ బ్యూటిఫికేషన్ ట్రీట్మెంట్ నలుగురు డాక్టర్స్ కలిసి చాలా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తాం మేము ఎండోడాంటిస్ట్ ప్రాస్ట్రాటిస్ట్ కాస్మెటిక్ డెంటిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలా కూర్చొని చేస్తాం కాబట్టి బ్యూటిఫుల్గా స్మైల్ డిజైన్ అవుతుంది స్మైల్ డిజైన్ అవ చేయడము అంటే క్యాప్లు పెట్టేయడము అనే అపోహ చాలామంది ఉంది అలా కాదండి వి ప్రి లిటరలీ వి డిజైన్ యువర్ స్మైల్ ప్రాక్టికల్ ఎలా చేస్తే మీరు అందంగా కనపడతారు అనేది మేము డిజైన్ చేస్తాము అలాగే మీరు సాటిస్ఫై అయ్యే వరకు కూడా చేయొచ్చు స్మైల్ డిజైన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సింపుల్ కంపోజిట్స్ లెమినేట్స్ చేయొచ్చు వినీర్స్ చేయొచ్చు క్రౌన్స్ పెట్టచ్చు ఇంప్లాంట్స్ పెట్టచ్చు అలైనర్స్ పెట్టచ్చు క్లిప్పులు పెట్టచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా ఇంకా నేను చెప్తూ పోతుంటే ఈ షో అంతా కూడా స్మైల్ డిజైనింగ్ గురించి ఐ కెన్ టాక్ అబౌట్ సో స్మైల్ బాగాలేదు మేము అందంగా కనిపిస్తే బాగుండు అనే ఆలోచన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ ఏజ్లో ఉన్నా ఒకసారి మాకు కాల్ చేసి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సి నేను ఎవరికి కూడా ట్రీట్మెంట్కి రమ్మని డెఫినెట్గా చెప్పను ఎందుకంటే మా కానీ ప్రతి ఒక్కళ్ళని కాల్ చేసి మాట్లాడమని చెప్తాను ఒకసారి విజిట్ చేయమని అయితే చెప్తాను ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ చాలా ద బెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి చిరునవ్వును అందంగా చేయగలుగుతున్నాం ఎవరికైనా వయసుతోని ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం ఎలాంటి ప్రాబ్లంతో హెయిర్ ఫాల్ అయిపోతున్నా హెయిర్ హెయిర్ ఫాల్ ఆపగలుగుతున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాం ఎంత చక్కగా ఉన్నాయి అంటే యూ కెనాట్ ఇమాజిన్ బట్ ద థింగ్ ఇస్ ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే విషయం బయట ఎవరికి తెలియక అందరూ కూడా ఇబ్బందితో ఇంకా లైఫ్ ఇంతే అని నిరుత్సాహంతో ఉంటున్నారు అలా ఉండాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ వన్ ట్వంటీ సిక్స్ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది మాకు హైదరాబాద్లో ఫిఫ్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి బ్యాంగ్లూరులో ట్వంటీ ఫైవ్ పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో ప్రతి టౌన్ టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది సో అందరికీ అవైలబుల్గా ఉన్నాం ట్రీట్మెంట్స్ గా ద బెస్ట్ డెలివర్ చేస్తున్నాం బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ మేము మీ డౌట్స్ని కూడా చాలా క్లియర్గా క్లారిఫై చేస్తాము ఓన్లీ థింగ్ యూనిట్ టు యూ హ్యావ్ టు కాల్ ఆన్ దట్ నెంబర్ కాల్ హలో హలో

ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఏజ్లో హెయిర్ ఫాల్ అయిపోతుందంటే ఒకటి స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు అండి ఇంకోటి వైటమిన్ లోపం కావచ్చు మూడోది జెనెటికలీ బట్టతలు ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ తాత ముత్తాతల్లో కానీ ఎవరికైనా ఈ మూడు కండిషన్స్లో కూడా మనం డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఆపచ్చు లేదు బట్టతల స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో పాటు పీఆర్పి చేయవచ్చు అలాగే ఆడవాళ్లలో కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తుంటుందండి జనరల్గా హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతుంటుంది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో చిన్నపాటి పీఆర్పీ ట్రీట్మెంట్స్తో హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి అంతా చక్కగా ఉంటారు కానీ ఇక్కడ హెయిర్ లైన్కి వచ్చేసరికి ఏంటంటే బ్రాడ్ ఫోర్ హెడ్ ఉండడం వల్ల బాగా పెద్దవాళ్ళలా కనపడతారు అది ఉమెన్లోని మెన్లో కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది సో ఇలా హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు ఓన్లీ వన్ డే జాబ్ రెండోది ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కూడా ఉంటుంది మగవాళ్ళలాగే వాళ్ళకి ఏంటంటే హెయిర్ లైన్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో మొత్తం హెయిర్ పలచబడిపోతుంది వాళ్ళు కూడా హెయిర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని థిక్ హెయిర్తో గుడ్ డెన్సిటీతో బ్యూటిఫుల్గా అందంగా లైఫ్ టైం కనిపించవచ్చు సార్ మీరు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు కర్నూలులో డెంటల్ హాస్పిటల్ ఉంది సార్ గాయత్రి ఎస్టేట్స్ దగ్గర అలాగే ఆదోనిలో కూడా ఉంది ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారు మీ హెయిర్ అనాలిసిస్ చేస్తారు చేసి మీకు సింపుల్ టిప్స్ చెప్తారు మీ లైఫ్ స్టైల్ తెలుసుకుంటారు అవి ఒక్కసారి ఇచ్చిన డైరెక్షన్స్ మీరు ఫాలో అయితే చాలు ఈజీగా మీ హెయిర్ ఫాల్ ఆగిపోద్ది మొదట మొదట మూడు వారాల్లోనే హెయిర్ ఫాల్ ఆగిపోవడానికి చూస్తారు నాలుగో వారం ఐదో వారం నుంచి హెయిర్ రీగ్రో అవ్వడాన్ని మీరు నోటీస్ చేస్తారు ఓకేనండి డాక్టర్ కల్పన గారు థ్యాంక్స్ అండి వెల్కమ్ మీకు తెలుసా వయసు పైబడే కొద్దీ మన బాడీలో ఫేస్లో చేంజెస్ సహజమే కానీ ఎక్కువగా ఏజ్డ్గా కనపడడానికి కారణాలు హెయిర్ జుట్టు కోల్పోవడం పల్చబడిపోవడం లేకపోతే దంతాలు కోల్పోయి బుగ్గలు లోపలికి పోవడం వల్ల మరీ ఏజ్డ్గా కనిపిస్తారు కాబట్టి దంతాలు కోల్పోయినా డెంటల్ ఇంప్లాంట్స్ తోటి హెయిర్ కోల్పోయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి చక్కటి ట్రీట్మెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అందించగలుగుతున్నారని పాద డెంటల్స్ డాక్టర్ కల్పన తెలియజేశారు ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్